టిడిపి బీజేపీ జనసేన ఇదో టైప్ మైండ్ గేమ్ ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో టీడీపీతో బహిరంగంగానే జట్టు కట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ప్రకటించారు అయితే అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ఆ పార్టీతో సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై భిన్న వాదనలు వినిపించాయి అప్పటి నుంచి బీజేపీ నేతలు కూడా పవన్ విషయంలో మౌనం వహిస్తున్నారు దీంతో పవన్ కూడా తాజాగా టీజింగ్ మొదలుపెట్టారు తాజాగా పెడన యాత్ర బహిరంగ సభలో మాట్లాడిన పవన్ యథాలాపంగానే ఎన్డీఏ నుంచి బయటకొచ్చి టీడీపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఎన్డీఏ నుంచి జనసేన బయటకు వచ్చేసిందా అన్న చర్చ మొదలైంది దీనిపై స్పందించిన జనసేన అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చేసింది దీంతో తాత్కాలికంగా ఈ వివాదానికి తెరపడినట్లయింది అయితే బీజేపీ విషయంలో టీడీపీ జనసేన పార్టీలు ఏ అభిప్రాయంతో ఉన్నాయనే చర్చ మాత్రం మొదలైంది గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీపై ధర్మ పోరాటం చేసి తీవ్రంగా నష్టపోయిన చంద్రబాబును ఆ అనుభవాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పోరుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు అలాగని బీజేపీ ముందు చేతులు కట్టుకునేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడడం లేదు దీంతో టీడీపీ బీజేపీ పొత్తు ముందుకు వెళ్లడం లేదు అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఇది కేంద్రానికి తెలియకుండా జరగదని భావించిన టీడీపీ సోషల్ మీడియాలో ఆ పార్టీపై వార్కు దిగింది కానీ బహిరంగంగా మాత్రం టీడీపీ నేతలు బీజేపీపై కానీ కేంద్రంపై కానీ మాట్లాడడం లేదు అటు పవన్ కూడా ఎన్డీఏలో కొనసాగాల వద్దా అన్న దానిపై బహిరంగంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా లేరు కానీ ఎన్డీఏలో ఉంటూనే అదే ఎన్డీఏలో లేని టీడీపీతో పొత్తుపై ప్రకటన చేసేశారు తద్వారా ఎన్డీఏపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ పరిణామం తరువాత పవన్ విషయాన్ని బీజేపీ కూడా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది దీంతో ఇదే పరిస్థితి తెలంగాణ ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత బీజేపీ ఏపీలో అవసరం అనుకుంటే టీడీపీ జనసేనతో జట్టు కట్టే అవకాశం ఉంటుంది అప్పటి వరకు తాము కూడా సైలెంట్ గానే ఉంటూ మైండ్ గేమ్ ఆడేందుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి